ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన నాటి నుంచి ఈ 9 నెలల్లో ఎన్నో శుభవార్తలు వింటూ వచ్చాం. ఆయన ఏ చెప్పినా ఒక గుడ్ న్యూసే. పిల్లలకు కానివ్వండి, విద్యార్థులకు కానివ్వండి, వాళ్ళ తల్లిదండ్రులకు కానివ్వండి, పేద ప్రజలకు కానివ్వండి, మధ్యతరగతి కుటుంబాలకు కానివ్వండి, ప్రతి ఒక్కరికి అంటే కుల మత తన అనే భేదాలు లేకుండా, ఎటువంటి తారతమ్యాలు చూపించకుండా ప్రతి ఒక్కరికి ఏదో ఒక గుడ్ న్యూస్ చెప్పి ఏదో ఒక సంక్షేమ పథకం ప్రభుత్వం తరపున వాళ్ళకి అందేలాగా చూసే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు, ఇంకా చేస్తూనే ఉన్నారు. అయితే తాజాగా ఇప్పుడు మరొక పెద్ద గుడ్ న్యూస్ చెప్పారు. అది ఓన్లీ పేదలకు మాత్రమే. అయితే అదేంటి అంటే, వాస్తవానికి ఒకసారి మనం చూసుకుంటే కనుక మార్చి 1వ తేదీకి ఒకేసారి 60 లక్షల మంది లబ్ధిదారులకు పింఛన్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక్కరోజులో ఏదైనా చేయొచ్చు అనే ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది అంటే మొన్న సాధించిన ఒక రికార్డ్ అనే చెప్పాలి. ఆ క్రమంలో మరొక సంచలన నిర్ణయం తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అదేంటి అంటే, పేదవాళ్లకు సొంత ఇల్లు కల్పించడమే లక్ష్యంగా భారీ కార్యక్రమం చేపట్టబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయమే, ఉగాది రోజున 26.6 లక్షల ఇళ్ల పట్టాలు పేదలకు ఇచ్చేందుకు సిద్ధమైంది, త్వరలోనే ఇవ్వబోతోంది మార్చి 25వ తేదీన. అయితే ఇప్పుడు దీంట్లోనే అసలు విషయం ఏంటి అంటే, వచ్చే 4 ఏళ్లలో 30 లక్షలకు పైగా ఇళ్లను నిర్మించబోతోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఒక గుడ్ న్యూస్. అంటే 2024 నాటికి ఈ ఇళ్ల నిర్మాణం కంప్లీట్గా పూర్తయిపోద్ది. 2024 నాటికి 30 లక్షల మంది పేదలకు సొంత ఇంటి కలను నిజం చేయబోతున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఇదేమీ అంత తేలికైన వ్యవహారం ఏం కాదు, అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ఎందుకంటే 30 లక్షల ఇల్లు నిర్మించడం అంటే స్థలాలు చూసి నిర్మించడం అంటే అంత మామూలు వ్యవహారం కాదు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా. అయితే చెప్పాలంటే కనుక ఇది సాధ్యం చేస్తే అది ఒక అతిపెద్ద ఒక అరుదైన రికార్డ్ అవుతుంది, జగన్మోహన్ రెడ్డి గారి చరిత్రలోనే నిలిచిపోతుంది. అందులో ఎలాంటి అనుమానం లేదు. రాజకీయ చరిత్రలో ఒక కొత్త అంశాన్ని లిఖించిన ఒక బిరుదు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలేమో, అంత అద్భుతం అవుతుందన్నమాట. అయితే ప్రస్తుతం ఏపీలో పరిస్థితి ఎలా ఉంది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు ఎలా అమలు అవుతున్నాయనే దాని మీద కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక దృష్టి సారించారు. కేంద్ర పథకాల ద్వారా ఎన్ని ఇల్లు రాష్ట్రానికి రావాలో కూడా అధికారులు అడిగి తెలుసుకోవడం, అలాగే కేంద్రం నుంచి ఎన్ని నిధులు రావాలో కూడా తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఇల్లు పట్టాలు పొందిన వారితో పాటు ఆల్రెడీ సొంతంగా స్థలం ఉన్నవారు ఎవరైతే ఉంటారో వారితో సహా ప్రభుత్వమే ఇల్లు నిర్మిస్తుంది, ఇల్లు ఇంకా నిర్మించబోతుంది. అందువల్ల ఇల్లు పట్టాలు పొందిన వారు స్థలం దక్కినా సొంత ఇల్లు కట్టుకోలేకపోతామేమో అని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ప్రభుత్వమే ఇల్లు కట్టి ఇవ్వడానికి రెడీ అవుతుంది. ఈ ఇళ్ల నిర్మాణ కార్యక్రమంలో 4500 మంది ఇంజనీర్లు పాల్గొనబోతున్నారు, అలాగే 45000 మంది గ్రామ అలాగే వార్డు సచివాలయ ఉద్యోగులు కూడా పాల్గొంటారు. అంటే మామూలుగా ప్రభుత్వం ఇచ్చిన ఇల్లులు అంటే ఏదో పైపైన కట్టేసి ఒక కప్పు వేసేసి పెయింట్లు వేసేసి అక్కడ ఫోటోలు పోజులు ఇచ్చేస్తారనుకుంటారేమో, అలా ఏమి ఉండదు. ఇల్లులు చాలా క్వాలిటీతో చక్కటి డిజైన్తో నిర్మించాలి, ఏదో ఆషామాషీగా నిర్మించొద్దు అని చెప్పి ప్రభుత్వానికి కూడా, ప్రభుత్వ అధికారులకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక కొన్ని సూచనలు చేశారు. ఆల్రెడీ అధికారులు చూపించిన కొన్ని డిజైన్ల మీద సంబంధించి కూడా మార్పులు చేర్పులు జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది. ప్రతి ఇంట్లో బెడ్రూము అలాగే కిచెను, ఒక వరండా, ఒక టాయిలెట్ ఖచ్చితంగా ఉండాలి అని చెప్పడం, ఇల్లు కట్టిన తర్వాత ఆ ఇంటిపై 25000 వరకు పావలా వడ్డీకే అప్పు ఇచ్చేలా బ్యాంకులతో మాట్లాడాలని కూడా సూచించడం జరిగింది. మిగిలిన వడ్డీని ప్రభుత్వం ఇస్తుందని చెప్పడం, అంతేకాకుండా ఇల్లు కట్టే ప్రాంతాల్లో చెట్లు అలాగే డ్రైనేజీలు పార్కులు అలాగే కరెంటు నీటి సరఫరా అన్నీ ఖచ్చితంగా ఉండాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అధికారులకు సూచించడం, ఒక రకంగా ఇవన్నీ చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నట్టు చేస్తే కనుక ఇంతకు మించిన ఉగాది, ఇంతకు మించిన ఒక పెద్ద పండగ పేద ప్రజలకు మరొకటి ఉండదేమో రాబోయే ఉగాదికి. ఒక అద్భుత నిర్ణయం అయితే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు. చూద్దాం మరికొద్ది రోజులు ఆగితే ఇది పట్టాలు ఎక్కే అవకాశం ఉంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.